हेलो व्यूवर्स, वेलकम टू आवर चैनल। वीडियो को वेले मुंदु मद चिन्न रिक्वेस्ट, ई वीडियो को लाइक चेयंडी, शेयर चेयंडी एंड सब्सक्राइब चेसुकोंडी। बंगारं धर मेरिसिंदी, पसिडी परुगुलु पेडुतूने वस्तुंदी। ई रोज कूडा बंगारं धर पैकी कदिलिंदी। बंगारं धर पेरगडं इदि वरसगा रेंडव रोजु कावडं गमनार्थं। बंगारं कोनुगोलु चेयालनि भाविंचे वारिकि इदि बैड न्यूस् अनि चेप्पवच्चु। అంతర్జాతీయ మార్కెట్లో బంగారం తగ్గినా కూడా దేశీ మార్కెట్లో పసిడి పరుగులు పెట్టడం గమనార్థం। బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది। హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పైకి కదిలింది। 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయలు పెరిగింది। దీంతో ధర 49250 రూపాయలకు చేరింది। అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 170 రూపాయలకు పైకి కదిలింది। దీంతో 10 గ్రాముల బంగారం ధర 53720 రూపాయలకు ఎగిసింది। పసిడి ధర పరుగులు పెడితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది। కేజీ వెండి ధర 660 రూపాయలు పెరిగింది। దీంతో ధర 68560 రూపాయలకు చేరింది। పరిశ్రమ యూనిట్లు నానపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు। ఇక అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పడిపోయింది। పసిడి ధర ఔన్స్ కు 0.46% తగ్గుదలతో 1955 డాలర్లకు దిగొచ్చింది। బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది। వెండి ధర ఔన్స్ కు 0.85% తగ్గుదలతో 27.05 డాలర్లకు క్షీణించింది। ఇకపోతే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి। ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి। ఇటువంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్।